వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేశారని, రైతుల పంట పొలాల్లో మోటార్లకు మీటర్లు బిగించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులకు టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. నాలుగు గ్రామాల వారు మోటార్లకు మీటర్లు బిగించవద్దని, త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ధాన్యం కొనుగోలు జరగడం లేదు, అరకొరగా ధాన్యం కొనుగోలు జరిగినా రైతుల ఖాతాలలో నగదు జమ కావడం లేదు, సబ్సిడీలపై వ్యవసాయ ఉపకరణాలు ఇచ్చిన దాఖలాలే లేవు, పంట నష్టాలు రావు, ఎరువులపై సబ్సిడీ, విత్తనాలపై సబ్సిడీ ఏదీ ఈ ప్రభుత్వంలో రైతుకు చేరడం లేదు అని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మోటార్లకు మీటర్లు బిగించకుండా దిగి వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామన్నారు. రైతు సమస్యలపై కదం తొక్కుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉచిత విద్యుత్కు ప్రతిరోధకాలు ఇస్తూ నగదు బదిలీ విధానాన్ని తీసుకురావటాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే రైతులకి ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి వ్యవసాయం భారంగా మారినటువంటి నేపథ్యంలో ఇది రైతుల మెడకు ఉరితాడు బిగిస్తుంది తప్ప మరొకటి కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మనకి ఈ చంద్రలపాడు మండలంలో దాదాపుగా 1200 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ చింతలపాడు సబ్స్టేషన్ పరిధిలో 590 కనెక్షన్స్ ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీళ్ళందరికీ కూడా రేపు రాబోయే కాలంలో వ్యవసాయం భారంగా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటికే కేంద్రం రాష్ట్రం రెండు, కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. ఇది ఒక విద్యుత్లోనే కాదు, ఈరోజున నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్లు కట్టబెట్టాలని మోడీ చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. రైతులకు ఇచ్చే వడ్డీ రాయితీ రద్దు చేస్తూ ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా చేస్తూ ఉన్నారు, మరోవైపున ఉత్పత్తి ఖర్చులు పెరిగేదానికి భారాలు వేస్తూ ఉన్నారు. ఈ నిర్ణయాలని తక్షణం ఉపసంహరించుకోవాలి, లేకపోతే రేపు రైతాంగం చేసేటువంటి పోరాటాలకి, రైతాంగం యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆటలాడుకుంటా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తనకి 2400 కోట్ల రూపాయలు అప్పు లభిస్తుంది అనేటటువంటి ఆశతో, ఇప్పటి వరకు ఏ రైతాంగం అయితే ఉచితంగా వ్యవసాయ బావులకి మోటార్లు ఉన్నప్పటికీ కూడా మీటర్లు లేకుండా విద్యుత్ వాడుకుంటా ఉన్నారో, ఈ రోజున వాటన్నిటికీ మీటర్లు బిగించేటటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది రైతుల యొక్క జీవితాలతో ఆటలాడుకోవడం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం. ఈ రోజున మోటార్ పెడతారు, మోటార్ పెట్టిన తర్వాత స్లాబులు పెడతారు, ఇన్ని యూనిట్లు మాత్రమే మేము ఉచితంగా ఇస్తామను, లేకపోతే ఇంత హార్స్ పవర్ వరకే మేము ఉచితంగా ఇస్తామను ముందుగా ఆశ చూపించి మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం గతంలో అనేక అనుభవాలు ఉన్నాయి. ఉచితాలు ఇస్తామని వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పి ముందుగా మీరు చెల్లించండి బ్యాంకులకి, మేము వడ్డీ రాయితీ మీ ఖాతాలో వేస్తామని చెప్పినటువంటి సందర్భం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండ్లకు కూడా సబ్సిడీ మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి ఈ రోజున ఎత్తేసినటువంటి పరిస్థితులు, అవే పరిస్థితులు ఈ మోటార్లకు గనక మీటర్లు పెట్టి రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామని ఆశ చూపించి ఈ రోజున 1 నెల 2 నెలలు 3 నెలలు వేసి ఆ తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదనో, రాష్ట్రం అప్పుల్లో ఉందనో రేపు ఎత్తేస్తే ఈ రైతుల యొక్క పరిస్థితి ఏమిటనేది కూడా రైతాంగం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగం యొక్క మెడకి ఉరితాడు తగిలించేటటువంటి ఈ నిర్ణయాన్ని ఈ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు మన మూడు గ్రామాలు కూడా. ఇదే కార్యక్రమం రాబోయే రోజుల్లో నందిగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ 3 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో నిజంగా రైతు చూస్తున్న గడ్డు కాలం గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడలేదని అనేక సార్లు రైతులు చెబుతున్నారండి. ముఖ్యంగా మనం చూస్తే పంట నష్టం కానీ, అదే విధంగా పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవటం కానీ,
మరి నీటి సదుపాయం కూడా ఎక్కడ కూడా బోర్లు ఆడట్లేదు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సరిగ్గా నడవట్లేదు. మరి రైతు భరోసా కేంద్రాలు చూస్తే బోగస్ కేంద్రాలుగా మారిపోయాయండి. మరి అనేక విధాలుగా రైతాంగం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. మరి వీటికి తోడు ఈరోజు ఈ మోటార్లకు మీటర్లు అనేది నిజంగా చాలా దారుణం అండి. మరి రైతుల మెడకి ఉరిపాడే. మరి ఆదిలోనే దీన్ని ఖండించకపోతే మరి గతంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండ్లకి సబ్సిడీ ఆశ చూపి ఏ విధంగా మనల్ని మోసం చేసిందో అదే విధంగా మోసం చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుందని చెప్పి మరి ఈ మోటార్లకి మీటర్లు బిగించే స్కీమ్ని మరి పక్క రాష్ట్రంలో చూస్తే పూర్తిగా వ్యతిరేకించారు తెలంగాణ రాష్ట్రంలో. మరి కేవలం వాళ్ళు ఇచ్చే అప్పు కోసం ఆశ చూసి ఈరోజు ఈ విధంగా రైతుల జీవితాలను నాశనం చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి ఈ కార్యక్రమం అనేది రానున్న రోజులు అన్ని గ్రామాల్లో కూడా చైతన్యం తీసుకురావాలని, ముఖ్యంగా రైతులు ఎదిరించాలని, ప్రతి రైతు కూడా సంయుక్తంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తే కానీ ఏ విధంగా దేశంలో మన రైతు విధానాలకు వ్యతిరేకంగా 3 చట్టాలు పార్లమెంట్లో మళ్ళీ వెనక్కి తీసుకున్నారో అదే విధంగా ఈ 0-22 పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు మన ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగించాలని, ముఖ్యంగా ఈరోజు మన నందిగా నియోజకవర్గం ఈరోజు చిక్కలపాడు సబ్స్టేషన్లో 3 గ్రామాల రైతులు తెల్లపాడు, చింతలపాడు 3 గ్రామాల రైతులందరూ సంయుక్తంగా ఈ మోటార్లకి ఏదైతే మీటర్లు బిగిస్తున్నారో నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చెప్పడం జరిగిందండి. నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో రైతాంగం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. గడిచిన 3 సంవత్సరాలు చూస్తే పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు జరగట్లేదు, ధాన్యం కొనుగోలు జరగట్లేదు. కొనుగోలు జరిగితే మరి రైతుల అకౌంట్లో మాత్రం డిపాజిట్ ఇంకా జరగలేదు. అదేవిధంగా మనం చూస్తున్నాం పంట నష్టం కానీ సబ్సిడీ యంత్రాల మీద సబ్సిడీ కానీ ఎరువుల సబ్సిడీ కానీ అదేవిధంగా విత్తనాల సబ్సిడీ కానీ ఎక్కడా కూడా జరగట్లేదు. పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు నడ్డి విరుస్తూ రైతులు నడ్డి విరుస్తూ ఈరోజు కొత్తగా తీసుకున్న నిర్ణయం మనం చూస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు అప్పు ఆశపడి రైతుల జీవితాన్ని తాకట్టుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ మోటార్లకు మీటర్లు బిగించడం జరిగింది. మొన్న చూసి అమరావతి ప్రాంతాల్లో రైతులు పూర్తిగా దీన్ని ఖండిస్తూ అధికారుల ముందే మీటర్ని విసిరేయటం జరిగింది. కాబట్టి ఇదే కార్యక్రమం రాష్ట్రంలోని ప్రతి రైతాంగం చేపట్టాలి. మరి నందిగాం ప్రాంతంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరంగా ఉంది. వల్ల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ విధంగా మేము నిరసన తెలియజేస్తాం. తప్పకుండా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం ఆ జీవన వెనక్కి తీసుకునే వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం.